మన కాబోయ ఎన్ని అన్నారు చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా వేదికలు అలంకరించిన పెద్దలకు ఇక్కడ పిలిచేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేసుకుంటున్నాం మీరందరూ సర్మా రాప్తా నియోజకవర్గంలో ప్రభుత్వం పోయినప్పటి నుంచి దాదాపు 4 సంవత్సరాల నుంచి అనంతపురం జిల్లాలోని ఒక రాప్తా నియోజకవర్గంలో చాలా ఇబ్బందులు కూడా పెడుతున్నారు దాంతో పాటు కేసులు పెట్టి పోలీసులు కూడా ఎమ్మెల్యే కూడా వాళ్ళతో మాట్లాడి పోలీసులు చెప్పి తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందర్నీ కూడా చాలా ఇబ్బందులు పెట్టి కేసులు కూడా పెడుతున్నారు సార్ దాంతో పాటు ఏదైనా వాట్సాప్ లో పెట్టినా వాళ్ళు కూడా వాట్సాప్ లో పెడితే వెంటనే అర్ధరాత్రి పూట వెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళని తీసుకొని వచ్చి చాలా ఇబ్బంది కూడా పెట్టేదే కాకుండా వాళ్ళ సెల్ ఫోన్ కూడా తీసుకొని వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా సరేను కూడా చేస్తున్నారని ఈ విషయం మన సార్ గారి దృష్టికి నేను తీసుకెళ్తున్నా ముఖ్యంగా రాప్తా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఏమైతే కార్యక్రమాలు ఇచ్చారో అవన్నీ కూడా సక్సెస్ఫుల్ చేస్తున్నారంటే ఒక కస్ అనేది మా నియోజకవర్గంలో తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా కూడా ఉండాలని నేను సార్ కూడా తెలియజేస్తున్నా చాలా వరకు సార్ పార్టీ సభ్యత్వాలు గాని దాదాపు 34000 పార్టీ సభ్యత్వాలు కూడా చేశాం దాంతో పాటు బాదడే బాదడ కార్యక్రమం దాంతో పాటు ఏదిచ్చినా తెలుగుదేశం వాళ్ళు కసిగా ఉన్నాం కాబట్టి మా రాప్తా నియోజకవర్గంలో అది ప్రతి ఒక్కరూ కూడా పార్టీ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్న విషయం నేను సార్ కూడా సార్ దృష్టికి మా వాళ్ళ దృష్టి మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ అధ్వర్యంలో కూడా తీసుకెళ్తున్నాం అదే కాకుండా రాప్తా నియోజకవర్గంలో ఎమ్మెల్యే తర్వాత రాప్తా నియోజకవర్గంలో ఒక దందా సంబంధించిన ఎమ్మెల్యే ప్రకాష్ అనే వ్యక్తి కూడా అక్కడ ఎమ్మెల్యే కూడా అయ్యారని కూడా నేను చెప్తున్నా ఈ పార్టీ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత అన్న రాప్తా నియోజకవర్గంలో భూదందాలు గాని ఇసుక మాఫియా గాని మట్టి మాఫియా గాని అదే విధంగా రియల్ ఎస్టేట్ లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళు కొట్టి వాళ్ళ ద్వారా కూడా భూములు రాపించుకుంటే నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఒక రాప్తాడని కూడా మనం చెప్పుకోవచ్చు అదే కాకుండా మన ప్రభుత్వం ఉన్నప్పుడు సార్ కూడా అడగంగానే రాప్తా నియోజకవర్గం ఇబ్బందుల్లో ఉంది రాప్తా నియోజకవర్గం ఏదైనా ఒక కంపెనీ కావాలంటే వెంటనే కూడా సార్ కూడా చెప్పి అక్కడ జాతీయ పరిశ్రమ తీసుకొచ్చిన ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాతీయలో కూడా దాదాపు 15 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే కూడా ప్రజలు చేయడం వల్ల జాతీయ కూడా వేరే రాష్ట్రానికి కూడా తగిలిపోయిన విషయం తగ్గిపోయిందని సార్ దృష్టికి నేను తీసుకెళ్తున్నా దానికని రాప్తా నియోజకవర్గంలో సార్ చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు ఎక్కువ శాతం రాప్తా మీద కూడా దృష్టి పెట్టాలని మన అన్న చంద్రన్న గారి దృష్టికి నేను తీసుకెళ్తున్నా కష్టపడే మనుషులు ఉన్నారు కష్టపడే మనస్తత్వం రాప్తా నియోజకవర్గంలో ఉంది ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ కూడా క్లస్టర్లు కానీ యూనిట్లు కానీ అదే విధంగా బోర్డ్ కన్వీనర్లు కానీ మన్నల్ పార్టీ అధ్యక్షులు కానీ ప్రధాన కార్యదర్శులు కానీ అందరూ కూడా ఇక్కడ వచ్చినారు ప్రతి ఒక్కరు కూడా కష్టపడతారు కానీ దయచేసి మా అనంతపురం జిల్లాలో సార్ ప్రతి ఒక్కరు కసిగా ఈరోజు ఉన్నాం కాబట్టి 14 నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేస్తామని ఈ ఇప్పుడు పది నియోజకవర్గ